రైల్వేలో మరొక 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు మనకు ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకి రైల్వేలో 90,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు కూడా వరుస నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక 20,000 ఖాళీలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఈ యొక్క 20,000 ఖాళీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా తెలియజేయడం జరిగింది. త్వరలో రైల్వేలో ఉద్యోగ నియామకాల సంఖ్య భారీగా పెరగనుంది. ఇప్పటివరకే ప్రకటించిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరొక 20,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలియజేయడం కూడా జరిగింది. దీంతో భర్తీ చేయనున్న రైల్వే ఉద్యోగాల మొత్తం 110,000 చేరుకోనున్నాయి. కొత్తగా ప్రకటించిన వాటిల్లో రైల్వే పోలీస్ ఫోర్స్ ఆర్పీఎఫ్లో 9,000, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో ఆర్పీఎస్ఎఫ్లో మరొక 10,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ రెండు విభాగాల్లో కలుపుకొని మనకి సుమారు ఒక 20,000 ఖాళీలు ఉన్నట్టు మనకైతే న్యూస్లో ప్రకటన అయితే రావడం జరిగింది. ఈ ఖాళీలను త్వరలో ఈ యొక్క ఎప్పుడైతే మనకి 90,000 ఉద్యోగాలకు సంబంధించిన లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అయిందో తర్వాత దీనికి సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఖాళీలకు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి రావడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గ్రూప్ సిలోని అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నికల్ కలిపి మనకి 26,000 ఉద్యోగాలు, గ్రూప్ డీలో కలుపుకొని 62,000 ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 90,000 ఉద్యోగాలు అనేవి మనకి నోటిఫికేషన్ రూపంలో వెలువడడం కూడా జరిగింది. ఈ నెల 31వ తేదీతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ముగించుతుందని చెప్పి మనకి రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు 2 కోట్ల దరఖాస్తులు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ 2,40,00,000 మంది అప్లై చేసుకున్నట్టు మనకైతే ఇప్పటి వరకు తెలియజేయడం కూడా జరిగింది ఈ యొక్క రైల్వే వాళ్ళు. సో ఇది మొత్తానికైతే మనకి త్వరలో రైల్వే నుంచి మరొక 20,000 ఉద్యోగాలు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడుతుందో అప్పుడు ఈ యొక్క రైల్వే దానికి సంబంధించి అప్పుడు నేను ఖచ్చితంగా నా ఛానల్లో అయితే ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా దీని సిలబస్ ఏముంటుంది, ఏజ్ లిమిట్ ఏముంటుంది అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎప్పుడైతే వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెలువడిన వెంటనే పెడతాను కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీరు పొందుతారు కాబట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కానీ ఇంకా అదే విధంగా మీకు ఎలాంటి రైల్వే జాబ్స్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.